తిరుపతి సమీపంలోని దామినేడు ఇందిరమ్మ కాలనీవాసులు నీటి సమస్యపై జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. డీజిల్ రంగుతో త్రాగునీరు వస్తుందని 5 రోజులుగా ఇదే పరిస్థితిగా వారు ఆరోపించారు. నీటి సమస్యపై NH 150 రోడ్డుపైకి ఎక్కి కాలిబీనలతో నిరసన తెలిపారు. దామినేడు ఇందిరమ్మ కాలనీవాసులు సుమారు 50 మంది మహిళలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరించడంతో ఆగ్రహించిన కాలనీవాసులు నిరసన బాట పట్టారు. అవునమ్మా, కలెక్టర్ ఆఫీస్ కడుపు మాట్లాడాలా? కలెక్టర్ ఆఫీస్ అందరూ ఒకటే మా ప్రాణం డబ్బు డబ్బులే పెరిగారమ్మా. రోడ్లు రోడ్లు.